హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఓవెన్ లేకుండా, ఎగ్స్ లేకుండా, కోకోవా పౌడర్ లేకుండా మినీ కాఫీ కప్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ మినీ కాఫీ కప్ కేక్స్ తయారు చేయడం కోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్ మైదా పిండి, 3/4 కప్ పౌడర్ షుగర్, షుగర్ని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీంతోపాటుగా 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 3 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ లేకపోతే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి 1 కప్ కాఫీ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ కాఫీ వాటర్ని ప్రిపేర్ చేయడం కోసం 1 టేబుల్ స్పూన్ ఇన్స్టంట్ కాఫీ పౌడర్ని 1 కప్ హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని ఈ కాఫీ వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి కాఫీ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా కాఫీ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఈ కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు డిస్పోజబుల్ కప్స్ తీసుకొని ఈ డిస్పోజబుల్ కప్ లోపల ఆయిల్తో కానీ బటర్తో కానీ గ్రీస్ చేసుకొని 1/2 కప్ వరకు ఈ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్స్ని ట్యాప్ చేస్తూ బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి చాప్డ్ ఆల్మండ్స్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీనిలో ఒక ప్లేట్ని రివర్స్లో ప్లేస్ చేసి మూత పెట్టి 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన ఈ కప్స్ని ప్లేస్ చేసి మళ్ళీ మూత పెట్టి 30 to 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఈ కప్ కేక్స్ చక్కగా బేక్ అయ్యాయా లేదా చెక్ చేయడం కోసం టూత్ పిక్ సహాయంతో చెక్ చేసుకొని ఈ కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా ఓవెన్ లేకుండా కూడా ఈ కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ కూల్ అయిన తర్వాత డిస్పోజబుల్ కప్స్ని కట్ చేసి తీసివేయాలి. ఇలాగా ఇంట్లోనే ఓవెన్ లేకుండా, ఎగ్స్ లేకుండా, కోకోవా పౌడర్ లేకుండా ఎంతో టేస్టీ అయిన ఈ కాఫీ కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.